అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయ చక్షురోన్మీలితమైన తస్మై శ్రీగురవే నమః. వాచారత్వరాంధివ్య శృతిపూర్ణాన్ మహాయతీం శ్రీ సుధీంద్రవరో నుందే నిత్యం సద్ధర్మ వృద్ధయ్యై హాజీ అమ్గెలే సుధీంద్ర స్వామిలే పుణ్యతిథి పర్వకాలు బెంగళూరాంతు సోమఠాంతు సంస్థానాధీశ సయమేందీర్ స్వామి అసలుగేను ప్రాతకాలాదుకునిగేను అమ్గెలే దేవాక వేదవ్యాసాక విశేష జానశిలే అభిషేకు పంచామృతాదిక తశించి పౌమాన కలు కనకాభిషేకు లఘు విష్ణు అభిషేకు తశించి రుక్సంహిత మన వేదు సగలేచి తెక్కల శర్మోను గేను గేను అభిషేకు దేవాగర్పణ గెల్లా తశించి పుణ్యతిథి ఆరాధన కొరిసే రివాజ్ ప్రకార పుణ్యతిథి ఆరాధన స్వామిదే భావచిత్రాంత ముఖ్య ప్రాణాలు పూజన హే సగడే జావుతా అస తశించి సాయంకాలంతో దేవాక సురణ గురుడారుడు ధ్యానగను గురుడారుడు పూజ శశి పద్ధతి ప్రకార గుణగాన ఇత్యాది చుల్చస్ కి అమ్గెలే జీవనాంతు అమ్మి పొడవను ఐలలే అమ్కా స్వామి మునుసంగలరి ఇక కల్పన చిత్ర స్వాముల కసనే మొండి ఇమ్గెలా నమ్ సంచాక కసనే గొత్తనాసిలే తోడు స్వామి మునిగే నమ్మక దక్కువను గేనుగాను పాయం పొడవను గేనుగాను స్వామిడ షస్తతి మునిగాను అమ్మి సానస్థాన పొలైలే అమ్గెల్ స్వామి పొలైలే అమ్మి గెల్వడాక అమ్గెల్ సాన్ ప్రాయరి అమ్మక గల్లా పొడిగి నైజలారి ఇక మొగాన్ అతే ప్రేమపూర్ణ గిరా ముంటది దృష్ట్యా మొగాచే నైజల ప్రీతి చేక దృష్టి తశీ చేక తన్ని ఇక మూకొర్చే కే తంగతంగెలను భూత షాపురో జలారీచి స్వామిన ప్రత్యేకై అప్పనేపణాన పొలైలా జో ఆవడతో సర్వాళ తో ఆవడే దేవాలా ముసంగ స్వామిని గెద్ద సంచే సగడాకై కొనకి మోకర్త సగడే కొనకి మోకర్త తన్ని దేవాలే మునికే దేవాల ప్రీతిచే అశీ దేవూచి జత్తా తీ మును ఇతి ఆక్రమణారి దేవాక నమే ద్వేషోసిన ప్రియ దేవాక కొణాచర్ ద్వేషన మును కొని ప్రీతిచి మునునా ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యం కోణం మిగలే కశ్యత్త హాము తశితంగలేస్తాము సాధారణ జీవన జలని తశించి రాజకీయాంతము అనేక సరి వ్యవహారాంతో తసలేక చింతన వ్యత్యస్త షాపురో జలరి వ్యవహారాన్ని కృష్ణ కోణ కణాలే కశ్యస్తా తాను నితంగలే తశించేస్తుంది జలరిచి దేవాలకి స్వామ్యాలకి ఆశ్రయమంటాన అమ్మి కశీయస్తారీచి దేవాల దయా గురు దయా అంశారి జాయనశీరబ్బన ఇది అకమ్మను సంగళారి నన్నంత భక్తరు అనంత నినగిహరు నిన్నంత దేవ ఎన గొప్ప అమ్క సగలే సమూహాక అమ్క స్వామి మును సంగ జాగ తుమ్మి మాత్ర ఇలా అమ్మి సగ్గడే తుంగే శిష్యవర్గ అసంఖ్య శిష్యాన్ స్వజన్మ మార్గే సంప్రేర ఎందాన్ అసంఖ్య జాను శిలి శిష్యవర్గాంక స్వధర్మ మార్గారి అప్పుడేలే మళ తుంగేల కస ధర్మస్ సగడానికి కొరిచే ధర్మం మళ్ళా రిచువల్చి సార్ డైలీ రొటీన్స్ యాక్టివిటీస్ రిలీజియస్ అబ్జర్వేషన్స్ అన్ని కసకి సగడ సార్ థాట్స్ హే సగ్గడై తంతని కొర తంగ్ తంగ్ సమ్మచి గడవా పీల గడవా చెంద కాయలే పీల కళవే కాయలే చెంద తన్న మరి హొన్న మరి పరర మరి కాగే మరి మునిగేను అప్పుడేలే పీల కృషి వస్తారు ఇది చెందచి దుసరేలే పీల మన సంగళారి తే కాయలే పీల మంచి కాయలే కాయలే పీలాచర్ మూగస్త నావే తి ధర్మ మళ్ళీ కసనే మన స్వధర్మ స్వధర్మ అప్పనే ధర్మ అప్పనే ధర్మ కసనే అప్పనే ధర్మ గొత్తస్కా తే సంచుకోనే అమ్కా ఋషి పరంపర తే నంతర అమ్కేతి పరంపర ఋషిల్ కాల్ జల్లో మగిరి మస్త్ కాలానంతర అమ్కా ఏకేతి పరంపర ప్రారంభాలి తంకి ఎక్కచి కసనే మును సంగళారి ఋషయహా దూరదృష్టిత్వా ఆయిచినే పాయి కసం జత్త మన ముఖాడు సుంకసం జావుక జత్త మొండే జావుక మొండెక్ కొనుగే చింతను కొనుగేం తక్క జావుక జలకి వ్యవస్థిత సగడు కొరత సలేక్ దృష్టికోణశీల్ సలేక్ స్థాన్ తశి తే సానాక సర్వతంత్ర స్వతంత్ర మును సంగేను పదే విధిల్ అధికార దిల్లలో కోణే సమాజ సమాజాన్ గణ్యమునశీలే కొనేక్కడ సంగపురం ఆమె సంగీల్ రాముడికి కొనేక్కలే సంకమున్న సమాజం మళ్ళీ క్రోమస్ దేవ సంబంధిత పురాజన్ దేవ సంబంధిత మేళనది బంధం చెత్తకెలో జనెత్తది మాకు నిత్య ప్రతిష్ట చెత్తరు ఎత్తలేసది
पुरा जावन जे तरी येना तेले आसात. इतले जे जे हरिदेव संबंदी कोणगे आसात आनी न्हिदे पळोवंक येता आसात. अशी समाज म्हणले एक वेवस्था आमगेले मलगड दुखून कोर नेऊन घेवन धर्म राखचे खातीर एक धर्माचार्य पीठ म्हणून म्हाका घेवन घेतिलें. तसल ते धर्माचार्य पदवीर कोण येता तांकां पुरा जेणे आमी शिश्यवर्ग खंयचे गांवांत आसो कशी आसो कसलें काम करो. एक चेडूं बडव आसा पुरो बल्लीद आसा पुरो धनीक आसा पुरो रोगिश्ट आसा पुरो अज्ञान आसा पुरो कोपिश्ट आसा पुरो दुर्गुणी आसा पुरो व्यसनी आसा पुरो कसलें आसलां रेची मातेव पुत्राय हितम ही नित्यम आपणाले चेडूं म्हणलें भावने रावसो ते चेडणा मोगान पळयता. तशींची आमगेले माता पिता गुरु दैव जावन घेवन सगळे समाजाक एक हौसूल मोग प्रिती स्वाम्यान दिल्या. आजी जाल्यार आमी भावूक जाता ती आमगेले कश्ट आमकां एक समाधान आमकां दिल्लें सुधीन ते स्वाम्यान. खंयचेय गांवांत स्वाम्यान गेले जाल्यार थंय एक उत्सव मस्त गांवांत जाल्यार तो उत्सव न्ही ना त्या गांवांत स्वाम्याक स्वामी प्रत्येक वर्स आमगेले गांवां येव का तीन दीस म्हणून रप काम कित्याक तीन दीस रे तीन दीस म्हणून सगळ्या स्वाम्यान येवची तीन दीस पूण करून मागीर वता रे तीन दीस पुरा ते तयारी काडचे परत सगळे सामकें एक सप्ता अशी एक उत्सव जाता. देवू 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 स्वामे स्वामे म्हूण सांगून घेवन एक अशी कसं रे गडबिडी स्वामी येता ती अशी तन मन धन म्हणटा ती काया वाचा मनसा म्हणटा ती प्रलपन विसर्जन ग्रंडन उन्मिशन निमिशन नपी म्हूण सांगून गीतेन देव सांगता. प्रत्येक काम करताना खावचं खाना पिना सोना आना जारा कसं असं ते सगळ्यांतूय आम्ही देवाक चिंतन कर का आम्ही कसं एक चिंतन करता असत कसं एक चिंतन असेल असं कोणी ना जीवस म्हणजे काय पण एक चिंतन असता चिंत असता चिंतन असू का चिंतन आणि चिंता दोन्ही व्यत्यास असं तवळे ते सगळे दिवस मी प्रेममुदित मनसिक हो प्रेमान संतोष मनान मी सांगता असू का उडगास करता असू का कोणाले देवाल करी गुरूल करी थळम गेले बाल्य दुखून घेवन आज अमके एक अरवत्तू एप्पत्तू वर्स आसल्यार आमी बुद्धीत दुखून घेवन दोळे सोड दुखून घेवन स्वामी म्हळ्यार कोण म्हळ्यार पळयले एक व्यक्तित्व सुधीन तीर स्वामी दोळे दंपल्यार आमकां आमगेले स्वामी स्वामी उडगास करा म्हणजे बाबा स्फोट जेवका म्हूण ना आमगेले स्वाम्यान आमगेले हांसोवन ते आमकां प्रसाद दिला आनी आजी उडगास येता इतले आपणें पण आमगेले अम्माल उडगास करी म्हणून आमकां फोट जावको वे अम्मा तितलो मोग कर न्ही वे अन्नाल उडगास करी म्हणून अन्नाल मोग फोट जावको वे अन्नान आमकां सर्वस्व दी न्ही वे तशींची पिता माता तथा भ्राता सर्वे संसार हेतव के संसार कारण तांणी पुरा गुरुरेक सदा सेव्य हा संसार उद्धरण क्षम हे संसारात कोण उद्धार कोण घेऊन व्हरची एक शक्ती असूचे गुरूक कसल्या म्हणून सांगला रे त्यांनी तितले त्यांनी मनान जायत शिक्षणान जायत चलचे रितीन जायत त्यांनी आमकां हात धुवन चलोवन व्हरतात अशी आम्ही पळयले तसले आमगेले स्वामे म्हूण सांगल्यार कोण म्हळ्यार आमगेले स्वामी बास आन म्हळ्यार कोण म्हूण सांगल्यार तांचो क्वेश्चन येतो अरे मस्जिद आन असं म्हणता कोणी ना आन म्हळ्यार कोण म्हळ्यार एकळूची तशींची आमकां स्वाम म्हळ्यार कोण गुरू म्हळ्यार कोण आमगेलो स्वाम मात्र आमकां आमगेलो सुधीन ती स्वाम आमगेलो स्वामी अर्थात बाकी स्वाम न्ही वे वय आसा पुरो कोण न्ही म्हणा एक एक चल्ले एक तक तेगे ल्हान म्हूण आसतो न्हू वे म्हणटा ना तक तेगे ल्हान ताका खोडुची तो कसो आसा पुरो न्हय आसा पुरो कशें आसा पुरो जाल्यार आमगेले मिगे ल्हान म्हणलें कसलें आसा तें सपरेट न्ही वे तशी गुरू म्हणल्यार आमगेलो स्वामी म्हळ्यार कोण म्हळ्यार आमी पळोवन येयलेले आमगेले सुधीन तीर स्वामी ताणें कितलो मोग दिल्लो समाजाक म्हणून सांगला ताणें एक प्रसाद दिता इतले गडबड आसा पुरो एक दिवस येयल्यार ताणें आमकां पुरसत ना रे भिश्टान जेवण सांगिलां जायत रे बरें कर देव मागीर रीच जाला रे आजचे के वेळ ना मागीर एक दीस पळय हा म्हूण सांगता आशिल्लें अशी अहर्निशी 24x7x360 म्हणू येत स्वाम्याक एक बर जाता बर जाता समाजाक कोणी इतलो सगळो बर केलो स्वाम्याक कोणी पूण हेजे एक गुरूर वार्तान तूं करता येत गुरूल विशयां उल्लो काके दोशदृश्टीर अनर्थाय इत्युमामाह सदाशिवहा तसल ते सानान ते सानाचेर आसले वयर जेवो कसन एक दोशारोपण की नेजर दोश लेखची की नेजर दोशूच सजून काडची की सगळं करचे अनर्थाय चांगा नयी म्हणून गुरुस्तोत्रांत सांगिलें उमा महा सदाशिवा
गुरुल महिम सांगताना सदाशिवान महादेवान उमेक सांगेल. तसले सुधीन तीर स्वामी आमकां आमगेलो जन्मान तूं म्हणल्यार एक युगपुरुष म्हणल्यार शतमान पुरुष शतमान 1900 2000 म्हण सांगले सगळे 100 वर्स बरी म्हणल्यार 90 वर्स तांणी नवती जीवन केलें. तसले स्वामीन शतमान पळयलें तसले शतमान चरित्र कळलें तसले आमगेलो स्वामी आमकां 50 वर्स 60 वर्स 70 वर्स आमी आमगेलो टूची फोडून येयलो स्वामी. आमकां स्वामी प्रायजल म्हूण आमकां दिसलें ना केदानी जाल्यार आमी गेल्यार आमकां सांप्रसाद दिताय साम सौख्य सती म्हूण गे एवर ग्रीन म्हणटा न्हू हांवें तशें आमगेलो स्वामी एवर फ्रेश केदान वचत आनी हस्त आसले हस्सील पेट्टाक हासम हरी रवनदा गेलो लोक शोक तीव्र दुःखाश्रु विदारणम परमात्म हसास मंद हास वदना म्हणटा देवाक तो मंद हास कसल्याक म्हूण सांगल्यार तो एक हांसू अवनत अखिल सगळेची कोण शरण येता कोण तक पळयता तेगेले शोक अश्रू दूर करता दोळ्या उदक दूर करता एक शरणान रडताना आम्मान हांसून कसल्या रडता हांव आसता हांवें म्हूण सांगून घेवन पडटा धरचें ती वे दुखान रडो पुरो जाल्यार चेरडा ती रडची दाखयना अशी आपणेल कसलेच एक कश्ट आसतारी शरिराक अनारोग्य आसतारी कसलें आसतारी समाज आयिल्ल्यांक पळयल्ल्यांक आज स्वामी सौख ना म्हूण कोणी बेजार करूं नज म्हूण सांगून कांय नज जाल्यार रिची आमगेलो स्वामी हस्त आशिल्ले आनी विश्रांत घेताना तेगेलें ते एक सीत पळयलां आमकां दुख्ख जाता आशिल्लें यो इतलें कश्ट आसता वे म्हूण जाल्यार रे कोणी एक लायिल्लें जाल्यार ताणें हांसताना हाण एकूक आतां बट मान कोणगे सांगिल्लें फटीची साम सौख्य आसा ती तसले एक दिव्य शक्ती तांगेले आशिल्ली सगळ्यांक संतोश करता आसली एक सत शक्ती सगळ्यांक तृप्ती दिवता आसली शक्ती तांगेले आसली कोणी येवन घेवन कसलेंय जेवो तांणी मागीर तसलें दिल्लें आमगेलो स्वामी स्वामी मागीर चेल्ले वर्डे जेवका जात्रे मागीर चल्ले वर्डे जेवका जात्रे म्हूण सांगचें तें जें स्वाम्यान पेलता सांगचें आशिल्लें वेरे प्रायेन जेल्ले वर्डे कोरकार म्हूण आमी सांगिल्लें स्वाम्यान आयकून जात्रे म्हूण सांगलां स्वाम्यान सांगिल्लें आमी आयकल ना ती अरे वर्डी करून घे कवय स्वामी जावं का म्हाका घर जावं का म्हाका काम जावं का तें बरो जाता वर्डी करून घेवचें म्हणून स्वाम्यान सांगिल्लें तूं आयकना स्वाम्यान कसल्या सांगिल्लें वर्डी करून घे रे म्हणून जाय स्वामी देवाल देन म्हाका सोयरीक मेळका म्हणून का न्हू हांवें तें न्ही हांगेलें सांगचें तशें स्वाम्यान सांगला रे आमी कशें चलता आसा स्वाम्या लेगीत म्हणाले आमी सांगिल्लें प्रत्येक विशय स्वाम्यान आमकां चलोवन दिवं का आमगेलें स्वाम्या न्ही हळ्ळी हळ्ळी आयली ती तेंच आमगेलें स्वाम्यान सांगलें तुम्ही एक वर्सा एक पटकी 2 वर्सा एक पटकी तुम्ही आसोपासून करून हरिद्वारा येया वच्चा गंगा स्नान करा की ते गंगा स्नानां करताना किलकी जन्माचे पाप गंगा गंगा म्हणल्यार पाप दूर वता तसलें ते गंगे चिंतन करा गंगेले येया आमगेले मलगडेल उडगास करा ते ऋषी परंपर धरा हे सगळे आमकां कोरून दिवन घेवन आमकां जावका जाल्यार रब्ब अनुकूल करून दिला आमगेलो स्वाम्याल उत्तर आमगेलें जे आमकां आयकुच्या पुरसोत आस की न्हय ते अर्थ आयली की कसं म्हूण कळ आमी सांगिलें आमी मागच्या के स्वामीन आमकां कोडले प्रसाद दिवं का नाजाल्यार आमी आयले प्रसाद दिनात आमकां स्वामी स्वाम्यान आमगेलो उलोवचे म्हूण ना हें सगळें सांगचें जाल्यार स्वाम्यान तशें कर न्ही हांव इत्या सांगिलें म्हूण सांगला रे स्वाम्यान आमी सांगिल्लें चलोवन दिलें ना केदां की स्वाम्यान आमकां सगळें एक सांगिल्लें उतर आसा ती तें मागीर सगळें आमी चलोवच्या प्रयत्न कोर का आज कशें की पुण्य देती आमी सगळो दिवस देव स्वामी अशी तशी म्हणच्या पुरत जाल्यार तांकां अनुग्रह जावका जाल्यार कसां न्हय स्वाम्यान एक करीम करची आमगेले गेलेले वेळागे वयऱ्या कशी सगळे जन म्हळ्यार भटमाम म्हणटाना चेडो पुरोहीत यजमान वर्ग म्हणटाना कशी सांगील आयकता वे सांगील आयकता ती जाल्यार करना ती जेवण सांगील आयकता ती करना ती म्हूण सांगल्यार कसो जाल्ले सांगील कर ना ती म्हूण जाल्या अर्थ थोडे सांगील कर ना ती म्हूण सांगलें कसं जालें तें चुकी जालें अशी आमगेले स्वाम्यान सुधीन देव स्वाम्यान वच्चरातील गांव ना खंयचेय सब्जेक्टाच्यान कोणीय आयला रेची तांकां स्वाम्यान अनुग्रह दिला त्या सब्जेक्टा विशयान स्वाम्यान तांकां 2 उतर सांगचे आशिल्ले तें अशें हें अशें हें कर का तूं हें म्हूण एक इंजिनियर येवच्या पुरो तागेलें सब्जेक्ट आसा तुवें हांवें एकल्यान प्लॅन करून हाडला रे स्वाम्यान तें प्लॅन आसा तूं कांयपणे मार्क्स रिमार्क्स न्ही जाल्यार अशें कोरपाक चेंजीस म्हूण सांगचें आशिल्लें अशी आमगेले सुधीन धीर स्वाम्याले विशेश अनुग्रहान आमगेले समाजा भर जालां आमगेले समाजाक कशी उद्धार जेवच्या वाट आसा ती वाट दाखोवन दिल्या आमगेले स्वाम्याले गुणगान आमी मस्त करता जेवो हें स्तवन न्ही जाल्यार हें गुणगान देवाक स्वाम्याक प्रीत जेवो.